Good morning, Devan Priya Kumar. Good morning, Devan Priya Kumar. It's a special good morning to you. ఏది అన్నా పేతురు యేసే కోసం ఒక సాక్ష్యం చెప్పాడు. ఒక విషయాన్ని వివరించి చెప్పాడు. పేతురు మొదటి పత్రికలో ఆ విషయాన్ని రాయడం ప్రారంభించాడు. పేతురు ఏమని చెప్పాడు చూడండి, యేసుప్రభు కోసం చెప్తూ రెండో అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయంలో 4వ వచనం ఈ విధంగా చెప్పాడు, మనుషుల చేత విసర్జింపబడినను. యేసుప్రభు గురించి చెప్తూ పేతురు చెప్పాడు, మనుషుల చేత ఆయన విసర్జింపబడ్డాడు, మనుషుల చేత ఆయన త్రోయబడ్డాడు, మనుషులు ఆయన్ని విసర్జించేస్తారు, ఆయన వద్దనేసుకున్నారు. ఒకవేళ ఒక గుంపు ఉంది, ఆ గుంపులో నువ్వు నీ స్నేహితుడు ఉన్నారు చూడండి, నువ్వు ఆ గుంపులో ఉన్నందుకు, ఆ గుంపులో ఉన్న అనేకులు నువ్వు అంటే ఇష్టం లేక నేను చాలా తక్కువగా చిన్నచూపు చూసి నువ్వు ఉన్నందుకు ఆ గుంపు విడిచిపెట్టి వెళ్ళిపోతున్న ఎలా భావిస్తావు చెప్పు. ఎలాంటి భావం నీకు కలిగి ఉంటుంది? యేసును అంతకన్నా దారుణంగా విసర్జించారట, వద్దనేసుకున్నారు. ఆయన ఒక ధైర్యం ఉంటే వాళ్ళు కొంతమంది అక్కడ ఉండడానికి కూడా ఇష్టపడలే, వీడు ఎవడురా అని చెప్పన్నారట, ఇష్టాసారిగా మాట్లాడి విసర్జించేశారు. ఇక దేవుని కింద ఒకవేళ వారు గుర్తించకపోయినా, సాధారణమైన మనిషి కింద కూడా వారు గుర్తించలేదు, ఒక పనివాడి కింద కూడా గుర్తించలేదు, ఇష్టాసారిగా మాట్లాడేశారు. ఇంకా మన బైబిల్ బూతుల్ని రాయలేదు, కానీ ఆ రోజులున్న బూతుల్లో ఎలాంటి బూతులు ఆయన మీద వాడి ఉంటారా, ఎలాంటి చెడ్డ మాటలు ఆయన పైన పలుకుంటారా. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, నీ పైన ఎవరైనా ఇష్టాసారని బూతులు వాడారేమో. యేసే కూడా విసర్జింపబడ్డాడు, యేసే కూడా విడవబడ్డాడు. బైబిల్ చెప్తుంది ఏ రాయి అయితే విసర్జించారో, ఏ రాయి అయితే వేస్తని పక్కన పడేశారో, అదే మూలరాయి అంటే అయిపోయిందట, అదే ఆ గోడకు, ఆ స్తంభానికి, లేకపోతే ఆ పునాదికి అసలైన మూలరాయి అయిపోయింది. అది తీస్తే మొత్తం గోడంతా పడిపోద్ది, అటువంటి రాయిగా మారిపోయింది. నీ జీవితాన్ని దేవుడు అలా మారుస్తున్నాడు. నిన్ను విసర్జించారేమో, నిన్ను పక్కన పడేశారేమో, ఇష్టాసారంగా నీ గురించి మాట్లాడేశారేమో, మాట్లాడిన వాళ్ళని మాట్లాడి, మాట్లాడడం వల్ల నీ జీవితం ఏం కూలిపోదు. వారు మాట్లాడడం, గొప్పగా మాట్లాడడం వల్ల నీ జీవితం 70-80 బిల్డింగ్లు ఫ్లోర్ అయిపోదు. వారు చెడుగా మాట్లాడడం వలన నీ జీవితం నేలకు కూలిపోదు. నీ జీవితం ఎవరి మీద ఆధారపడలేదు, నీ జీవితం దేవుని మీద ఆధారపడే ఉంది. వారు సూర్యుని వెళ్ళిపోమంటే వెళ్ళిపోవట్లే, చంద్రుడిని రమ్మంటే రావట్లే. దేవుడు అనుకోవడం వల్ల సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, దేవుడు అనుకోవడం వల్ల చంద్రుడు వస్తున్నాడు. వారు ఒక తారను ఇటువైపు కానీ అటువైపు కానీ జరపలేరు. నీకు అర్థమవుతుందా? నీ జీవితంలో వారు ఏది చేయలేరు. మా అయితే నేను భయపెట్టగలరు, మాటల చేత నేను బాధ పెట్టగలరు, అంతే తప్ప ఇంకేం చేయలేరు. విసర్జించని, నీ స్కూల్లో నువ్వు విసర్జింపబడ్డానికి ఇష్టపడు, నీ వెలుపల కాలేజీలో విసర్జింపబడ్డానికి ఇష్టపడు, క్లాస్ రూమ్లో విసర్జించారేమో, ఇష్టాసారి మాట్లాడేశారేమో, అయినా పర్లేదు. నీ చర్చ్లో విసర్జించారేమో, నీ కంపెనీలో విసర్జించారేమో, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట, పనిచేస్తున్న చోట విసర్జించారేమో, అయినా పర్లేదు. యేసే కూడా విసర్జింపబడ్డాడు. ఉదయం దేవుడు నీకు నెమ్మది, ధైర్యము, ఆదరణ ఇచ్చి నడిపించాలని కోరుతున్నాడు. అర్థమవుతుందా? ఆయన నెమ్మతో నింపబడు, విసర్జింపబడినా పర్లేదు. సిలువ మరణానికి వెళ్ళిన వాడికి నేర్పిస్తున్నాడు, విసర్జింపబడు పర్లేదు, నీవే తలకు, నీవే మూలరాయిపోతావు, నువ్వు చివరికి మూలరాయిపోతావు, ఎవరు ఊహించలేని వ్యక్తిగా నువ్వు మారిపోతావు. అన్నదమ్ములు యోసేపుని విసర్జించేశారట, ఇష్టాసారిగా మాట్లాడేశారట, చివరికి ఆయనే మూలకు తలరాయి అయిపోయాడు. ఒక మూల ఆయన లేకపోతే ఇంకెవరు కూడా సాటిరారు, అక్కడ పనికిరారు, అటువంటి విధంగా అయిపోయాడు. అటు విధమైన కృపలతో దేవుడిని నడిపించనుగాక, నడిపించబోతున్నాడు కూడా. ధైర్యంగా ఉండు, కళ్ళు మూసుకుంటావు, యోధని గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు దిగులు పడడం నీకు ఎప్పుడు ఇష్టం లేదు, భయపడిపోవడం నీకు ఇష్టం లేదు, కంగారు పడిపోవడం నీకు ఇష్టం లేదు. వారిని కంగారుతనాన్ని, దిగుల్ని, బెంగను తొలగించి ధైర్యంతో నింపండి. విసర్జింపబడరని వ్యక్తులైనప్పటికీ వారి హృదయంతరంగాల్లో నెమ్మదిని వాటి, నీ క్షేమము, నీ నెమ్మది, నీ ధైర్యం వారికి ఇచ్చి నడిపిస్తాను కొరతి యేసునామమున ప్రార్థించి వేడుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. చాలా దిగులు పడుతున్న వ్యక్తివేమో, విసర్జింపబడ్డామని, ఒంటరి అయిపోయామని, నీ కుటుంబమే నీతో ఉండాల్సిన వాళ్ళు వదిలేశారేమో. ఈ లోకంలో విసర్జింపబడటానికి దేవుడు అంత బాధ ఇంకెవరు పడకూడదేమో, ఎందుకంటే ఆయన దేవుడై ఉండే ఆయన గుర్తించకుండా విసర్జించారు. ఆయనే దాన్ని పట్టించుకోకుండా దాన్ని పట్టుకుని ముందుకెళ్ళిపోతే, ఆయన దాంట్లో మనల్ని నిలబడమని చెప్తే,
అవును, నువ్వు కూడా నిలబడచ్చా. బాధ ఉంటుంది, ఖచ్చితంగా నొప్పి ఉంటుంది, దీన్ని సహించి ముందుకెళ్ళావు. ఇందుకు కారణం వారిని ముందుకు వస్తున్నారు తొందరలో, నీవే మూలక తల్లి అవుతావు. గాడ్ బ్లెస్ యూ, సీ యూ టుమారో.